ఆంగ్లేయుడైన తెలుగు భాషపై మక్కువతో తన ఇంటినే గ్రంథాలయంగా మార్చారు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అలాంటి గొప్ప వ్యక్తి పేరుతో స్థాపించిన కడప సిపి బ్రౌన్ గ్రంథాలయం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది నిధులున్నా ఖర్చు చేయలేని దుస్థితి ఏర్పడింది అధికారుల అశ్రద్ధ ఎందుకు కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి కడప సిపి బ్రౌన్ భాష పరిశోధన కేంద్రంలో దాదాపు ఎనభై వేలకు పైగానే తెలుగు సాహితీ పుస్తకాలు గ్రంథాలు పరిశోధన పత్రాలు ఉన్నాయి రెండు వరకు తాళపత్ర గ్రంథాలు కలువతేరాయి కానీ దశాబ్దాలుగా ఈ కేంద్రం విస్తరించకపోవడంతో పుస్తక ప్రియులు సాహిత్యవేత్తలు నిరుత్సాహానికి గురవుతున్నారు దీనిని విస్తరించాలని నూతన భవనాలను నిర్మించాలని జానమర్ది సాహితీపీఠం మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న జానమర్ది విజయభాస్కర్ ఏళ్ల తరబడి పాలకులకు జిల్లా అధికారులకు ఫిర్యాదులు లేఖలు రాస్తూనే ఉన్నారు జులై తొమ్మిదిన కడప పర్యటనకు వచ్చిన అప్పటి సీఎం జగన్ సిపి బ్రౌన్ గ్రంథాలయాన్ని సందర్శించి అభివృద్ది చేస్తారని హామీ ఇచ్చారు ఆయన రాకకు రెండు రోజుల ముందే సిపి బ్రౌన్ గ్రంథాలయ అభివృద్ది కోసం ఐదున్నర కోట్లు మంజూరు చేస్తున్నట్లు జీవో నంబర్ చేశారు జీవోలో నిధులు మంజూరైనట్లు చూపించినా అవి విడుదల చేయలేదు మరోసారి జానమద్ది విజయభాస్కర్ వైసీపీ పాలకులకు లేఖలు రాయడంతో రెండు పేల ఇరవై మూడు జులై పదకొండున సవరించిన అంచనాలతో జీవన్ నంబర్ తొంభై రెండును అంచనాలు పెంచి ఆరు కోట్ల ఎనబై మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఆ నిధులు గతేడాది డిసెంబర్ ఇరవై విడుదలైన నిధులతో మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో ఇరవై ఐదు సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసినా వాటిలో భవనాన్ని నిర్మించడానికి మాత్రం అధికారులు ఆసక్తి చూపడం లేదు విద్యాలయ వారి అధీనంలో నిధులు ఉన్నాయి నిధులు ఉండి ఆర్ బి వారు ముందుకు వచ్చి మేము చేస్తాము మా అకౌంట్లో ఇంత నిధులు ఉన్నాయని ఒక కనీసం ఒక లేఖన్నా ఇవ్వండి అడిగితే ఏమాత్రము పట్టించుకో నిమ్మకు నీరెత్తిన చందంగా విశ్వవిద్యాలయ అధికారుల నిరాసక్త ఉదాసీనత నిస్తేజంతో బ్రౌన్ గ్రంథాలయము ఈరోజు నిస్తేజమై నిర్వీర్యమై నిద్రాణమైన దుస్థితి చేరుకుంది బ్రౌన్ ఉన్నప్పుడే భాషా పరిశోధన జరిగినాయి అంతకంటే గొప్పగా జరగాల్సిన ఈ గ్రంథాలయంలో పరిశోధన జరగకపోవడం చాలా బాధాకరమని అని చెప్తారు సలహా మండలి లేదు నిధులండి భవన నిర్మాణ పనులు మొదలు సాగడం లేదు ఏవరి ఆదేశాలను కూడా వాళ్ళు లెక్క సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రాన్ని కడపలో నిర్మించడానికి నిర్వాహకులు సరైన చొరవ చూపడం లేదని గ్రంథాలయ సభ్యులు ఆందోళన చెందుతున్నారు సిపి బ్రౌన్ లైబ్రరీలో అనుకున్న స్థాయిలో ఇక్కడ అభివృద్ధి అయితే జరగట్లేదు ఇక్కడ అసలు ఎంతో విలువైన గ్రంథాలు తాళపత్ర గ్రంథాలు ఎన్నో విలువైనటి రేర్ ఇవన్నీ ఉన్నాయి సిబి బ్రౌన్ లైబ్రరీ ఫర్ రీసెర్చ్ సెంటర్ అంటారు ఒక బా సాహిత్యం ఇది మొత్తం స్టేట్ అంతటికీ ఆయన నాకు తెలిసినంతవరకు ఇది ఒకటే రీసెర్చ్ లైబ్రరీ ఇలాంటి లైబ్రరీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని నేను భావిస్తున్నాను గవర్నమెంట్ కూడా నిధులు మంజూరు చేసింది కానీ దాన్ని పూర్తిగా వాడుకోవడం లేదు త్వరగా వాటిని యూటిలైజ్ చేసేసి మా డెవలప్మెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం నిర్వహణ బాధ్యత యోగివేమున వర్సిటీ పర్యవేక్షిస్తోంది రెండేళ్ల నుంచి సిపి బ్రౌన్ గ్రంథాలయం పాలక మండలి సమావేశాలు నిర్వహించలేదు సలహాలు సూచనలు స్వీకరించే పరిస్థితి లేక గ్రంథాలయం అభివృద్ది కుంటుపడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కూటమి ప్రభుత్వమైన గ్రంథాలయ అభివృద్దికి పాటుపడాలని తెలుగు భాషాభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు సిపి బ్రౌన్ పరిశోధనా కేంద్రానికి స్వయం ప్రతిపత్తి హోదా కల్పించే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు